నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, తెలుగుదేశం పార్టీ నేత సంగం డైరీ చైర్మన్ అయినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర గారి మీద మళ్ళీ కేసు నమోదైంది. ఎందుకంటే ఇటీవలే ఆయన జైలు నుంచి విడుదలవ్వడం కూడా జరిగింది. సంగం డైరీ వ్యవహారంలో ఆయన గతంలోనే అరెస్ట్ చేశారు, అవకతవకలకు పాల్పడ్డారు, రైతులను మోసం చేశారు, అది ఇది అని. కానీ అన్నిటినీ కోర్టులో ఆయన మొత్తానికి బెయిల్ తెచ్చుకొని విడుదలవడం జరిగింది. అయిన తర్వాత మొత్తం డైరీ పాలక వర్గ సభ్యుల మీద కూడా విజయవాడలో పటమంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి మొన్న May 29 ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు అన్నటువంటి ఆరోపణల మీద పటమట పిఎస్లో ఈ కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా సమావేశం జరిపారు అంటూ పటమట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. సమావేశం జరిగినప్పటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల తదితరులపై ఐపీసీ 269, 270, 234 అలాగే 188 సెక్షన్లతోటి అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు. మరి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఈ సమావేశం జరిపారు వీళ్ళు అంటూ, కర్ఫ్యూ అమల్లో ఉండగా వీళ్ళు సమావేశం జరిపారు అంటూ ఏకంగా ఒక ఇన్స్పెక్టర్ గారే ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆ కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది తర్వాత వాళ్లే చెప్పాలి. అలాగే దీని మీద వాళ్ల మీద కేసు నమోదు చేయడాన్ని పాలక వర్గం ఖండించింది. సంగం డైరీ తరఫున తాము నిబంధనలకి అనుగుణంగానే సమావేశం నిర్వహించుకున్నామని, అంతే తప్ప ఎక్కడా నిబంధనలు మీరు మేము సమావేశం నిర్వహించలేదు, పోలీసులు అత్యుత్సాహంతో ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దీని మీద పోలీసులు కూడా సంగం డైరీ కార్యదర్శిని, కంపెనీ కార్యదర్శిని పిలిపించి పూర్తిగా విచారణ జరిపారు. ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.